శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః శ్రీ చందలూరి మహాలక్ష్మీ నమః శ్రీ కామాక్షి పరదేవతాయీ నమో నమః. నిత్య పారాయణ శ్లోకములలో భాగంగా ఇవాళ మనం అనంతశక్తి స్వరూపిణి బ్రహ్మవిద్యా ప్రదాయిని అయినటువంటి మన తల్లి కామాక్షి పరదేవత యొక్క వైభవాన్ని స్మరిస్తూ ఉన్నాం. మూక మహాకవి మనకు అనుగ్రహించిన మూక పంచశతిలోని ఆర్యాశతకంలోని మరి ఒక శ్లోకాన్ని ఇవాళ మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ శ్లోకంలో కామాక్షి పరదేవత యొక్క దివ్యమైనటువంటి స్వరూప వర్ణన చేశారు. కంచన కాంచీతిలకం కంచన కాంచీతిలకం కరధృతకోదండబాణశృణిపాశం కరధృతకోదండబాణశృణిపాశం కఠినస్తనభరణమ్రం కఠినస్తనభరణమ్రం కైవల్యానందకందమవలంబే కైవల్యానందకందమవలంబే. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. మనం కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆ దేవాలయం యొక్క గోడల మీద చక్కగా సంస్కృత భాషలో ఈ శ్లోకములు ఆర్యాశతకం ఇవన్నీ శ్లోకములన్నీ చెక్కబడి ఉంటాయి. మనం చక్కగా పారాయణ చేసుకుంటూ అమ్మవారికి ప్రదక్షిణం చేసుకుంటూ ఉంటాం. కరధృత కోదండబాణ శృణిపాశం. అమ్మవారు తన యొక్క పవిత్రమైనటువంటి శ్రీహస్తములతో అమ్మ చతుర్భుజములతో అలరారుతూ కనిపిస్తూ ఉన్నారు. చతుర్భుజాలతో నాలుగు దిక్కులా వ్యాపించి ఉన్నది నేనే నాయన. నీకు కావలసిన ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించేది నేనే అన్నట్లుగా ఆ తల్లి చతుర్భుజములలో కరధృత కోదండ బాణ శృణి పాశం ధనస్సు బాణం అంకుశం పాశములు కనిపిస్తూ ఉన్నాయి. వసిన్యాది వాగ్దేవతలు గానం చేశారు. మనోరూపేక్ష కోదండా పంచదన్మాత్ర సహాయక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోచ్వల. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో చక్కగా ఆ ఇక్షుదండ మా చెరుకుగడను ధనస్సుగా, మరొక చేతిలో చక్కగా పుష్పబాణములను ధరించి ఉన్నటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అయితే ఆ చల్లని తల్లి ఆయుధపాణి ఎందుకయ్యిందయ్యా అంటే తనను ఆశ్రయించేటువంటి వారి యొక్క శత్రువులు అంటే ఏ కామం క్రోధం ఇత్యాది దుష్టశక్తులను శిక్షించేందుకు ఆ తల్లి ఆయుధపాణి అయ్యిందన్నారు. ఆ తల్లి కల్పతరువు కామితార్థప్రదాయైనటువంటి కామాక్షి పరదేవతను మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం. కఠిన స్తనభర నమ్రం. అమ్మ జగన్మాత తన బిడ్డలందరికీ కూడా చక్కగా పోషణకారకమైనటువంటి చక్కని స్తన సంపదతో కలిగి ఉన్నది ఆ తల్లి. కఠిన స్తనభర నమ్రం కాస్త ఒంగి కనిపిస్తూ ఉన్నది. కైవల్యానంద కందం. కైవల్యం అనేటువంటి ఆనందానికి పుట్టుచోటు అయినటువంటి పుట్టినటువంటి ఆనందానికి కంద మూలమైనటువంటి కైవల్య ప్రదాయమైనటువంటి ఆ తల్లి. కైవల్యానంద కందం కంచన కాంచీ తిలకం. కంచన ఒకనొక కాంచీ తిలకం. కాంచీనగరంలో శ్రేష్టమైనటువంటి వస్తువు తిలకం అన్నారు. రాజతిలకుడు అంటాం, రాజశ్రేష్ఠుడు. తిలక శబ్దం శ్రేష్టవాచకం. మనం కంచి వెళ్ళావయ్యా అంటే కంచి యాత్రలో కామాక్షి పరదేవతను దర్శనం చేయడంతో కంచి యాత్ర పరిపూర్ణమవుతుంది. ఇలాగా కంచన కాంచి తిలకం ఆ పాలభాగంలో ఆ తిలకాన్ని ధరిస్తే పరిపూర్ణత వచ్చినట్లుగా ఇంకొక తిలక శబ్దానికి ఒక వృక్షాన్ని కూడా చెప్పారు. ఏ వృక్షం అయ్యా అంటే కల్పవృక్షం. కల్పవృక్షం కోరినవన్నీ ప్రసాదిస్తుంది. కంచిలో ఉన్నటువంటి కల్పవృక్షం మన కామాక్షి పరదేవత. ఆ దేవతను కంచన కాంచి తిలకం అవలంబే నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఎవరిని ఆశ్రయిస్తున్నావయ్యా నీవు? ఇదే కట్టకడపడి జన్మ అయ్యేటట్లుగా ఆ తల్లి మోక్షప్రదాయిని అయినటువంటి ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉన్నాను. కరధృత కోదండబాణ శృణిపాశం కఠిన స్తనభరణమ్రం కైవల్యానంద కందం కంచన కాంచీ తిలకం అవలంబే. ఆ తల్లి యొక్క వైభవాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం. విశ్వకారణ నేత్రాభ్యాం మహాత్రిపుర సుందరీం. విశ్వకారణ నేత్రాభ్యాం ఈ సకల ప్రపంచానికి కారణభూతమైనటువంటి నేత్రములతో విరాజిల్లుతూ ఉన్నటువంటి తల్లి కామాక్షి తన భక్తులకు కావలసినటువంటి ఆధ్యాత్మిక విద్య అలాగే ఐశ్వర్యాన్ని తన యొక్క నేత్రములతోనే ప్రసాదించేటువంటి తల్లి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కంచి కామాక్షి. విశ్వకారణ నేత్రాభ్యాం మహాత్రిపుర సుందరీ బంధకాసుర సంహర్త్రీ. బంధకాసురుని సంహరించినటువంటి ఆ తల్లి
కామాక్షీం తామహం భజే. బంధకాసుర సంహారం చేసినటువంటి ఓ తల్లి, ఆ బంధకాసురుడంటే ఈ యొక్క సంసార పాశమే బంధకాసురుడు అన్నారు. సంసార పాశమోచినైనటువంటి ఆ తల్లి, మోక్షప్రదాయినైనటువంటి ఆ తల్లి, కైవల్యానంద ప్రదాయినైనటువంటి కామాక్షి పరదేవత యొక్క శ్రీచరణమును మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ సునిపాశం కఠిన స్తనభరణమ్రం కైవల్యానంద కందమవలంబే. ఆ కామాక్షి పరదేవత మనందరికీ సర్వశుభాలు ప్రాప్తింపజేయాలని ప్రార్థన చేస్తూ స్వస్తి.